ఈరోజు టీఆర్ఎస్ అండగా ఉండండి, టీఆర్ఎస్ మొత్తంగా ఏకపక్షంగా గెలిపించండి, జోగిపేటను సిద్దిపేట లాగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా, కేసీఆర్ తీసుకుంటున్నా మీకు మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ మనం చూడదు లాభ్యులు, మేము చేస్తామంటే మేం చేస్తాం, మేము అభివృద్ధి చేస్తామంటే మేము అభివృద్ధి చేస్తాం, మనం చూడను లాభ్యులు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? ఇదే కాంగ్రెస్, ఇదే తెలుగుదేశం, ఇంకా వేరే ఎవరో కాదు. ఇవాళ ఇక్కడ కరెంటు కోతల్ని ఎవరు తెలివి తక్కువ వల్ల, ఎవరి అసమర్థత వల్ల ఇలా కరెంటు కోతలు ఈ రాష్ట్రంలో ఉండడానికి బాధ్యులు ఎవరు? ఇదే కాంగ్రెస్, ఇదే తెలుగుదేశం కాదా? ఇలా రైతుల ఆకలి చావలకు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు? ఇదే కాంగ్రెస్, ఇదే తెలుగుదేశం కాదా? ఏనాడో 30 ఏళ్ల కింద జీవో ఇస్తే సింగూరు నుంచి నీళ్లు రావాలని, అందులో 40,000 నీళ్లు రావాలని జీవో ఇస్తే ఇయర్ వరకు చుక్క నీళ్లు మనకు వస్తాయా? ఆ కాలువ తమిన పద్ధతి ఏంది? తూము ఏ ఎత్తులో ఉంటుంది, కాలువ ఏ ఎత్తులో ఉంటాయి, ఆ నీళ్ళు జన్మలో మనం చూస్తామా వస్తాయా? దాని పద్ధతి కూడా దాన్ని శాంక్షన్ చేయించింది కేసీఆర్. నేను ఢిల్లీలో సోనియా గాంధీతో ప్రధానమంత్రితో పంచాయతీ పెట్టి ఆనాడు ముఖ్యమంత్రి కూడా రాజశేఖర రెడ్డిని ఢిల్లీకి పిలిపించి ఆ పంచాయతీ తశ్వాల భాగంగా తీసుకున్న జీవో ఆ కాలువ మంజూరు చేసిన ఆ రోజు. కానీ దాని పని ఇయ్యాలంటే కూడా పూర్తి కాదు. ఉండటానికి మనుషులు ఇక్కడ పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు, ఎందుకు వస్తలేదు? అదే ఆంధ్రాకు పోయే ప్రాజెక్టులు 400 కిలోమీటర్ల పోతిరెడ్డి పాడు చక్క కంప్లీట్ అవుతుంది, కానీ ఈ చిన్న కాలువ ఇది కంప్లీట్ కాదు. ఇప్పుడు వస్తుంది ఆ కాలువ, కడుపు నిండా వస్తుంది. తూము ఏ లెవెల్ ఉందో తూము అదే లెవెల్ పెడతారు, కాలువ లెవెల్ కూడా అదే తవ్వుతారు. ఎంత రాదో నేను చూస్తా, అవసరమైతే సింగూరు కట్టగల కుర్చీ వేసుకొని కూర్చొని చేపిస్తాను చెప్పి మనం చెప్తా ఉన్నాం.